ఛానలుకి స్వాగతం. రేపు సోమవారం. వృషభ రాశి వారికి ఆ శివ భగవానుడు 4 శుభవార్తలు ప్రసాదించబోతున్నాడు. అలాగే 2 కోరికలు కూడా వారికి తీరుస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్, సొంతింటి కల కూడా నెరవేరుతుంది. అయితే రేపు సోమవారం రోజు నుండి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, అలాగే 4 శుభవార్తలు వృషభ రాశి వారు ఏం వినబోతున్నారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని, దానగుణాన్ని, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. వీరిని కష్టాలు భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి. అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది. ఆనందంగా జీవిస్తారు. అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరిస్తూ ఉంటారు. అయితే రేపు సోమవారం నుండి వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఆ శివ భగవానుడు 4 శుభవార్తలను వీరికి ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా సొంతింటి కల నెరవేరుతుంది. ఆ 4 శుభవార్తల్లో మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక, విదేశీయానం. విదేశాలకు వెళ్లటానికి ఈ వృషభ రాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు. విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి. ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. ఎన్నో రోజుల నుండి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు సత్ఫలితాన్నిస్తాయి. దీనికి సంబంధించి శుభవార్తనైతే మీరు వింటారు. అలాగే 2వ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రోజులుగా మంచి భాగస్వామి దొరకాలని, మంచి సంబంధం మీకు దొరకాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీ ఆశకు తగిన ఫలితం అయితే దక్కబోతుంది. చక్కటి భాగస్వామి మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, మీడియేటర్స్ ద్వారా కావచ్చు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ విధంగా ఈ సంబంధం నిశ్చయం కావటం, అతి త్వరలో మీరు పెళ్లి చేసుకోవటం, ఇటువంటి మార్పు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఊహించిన విధంగా చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. దానికి సంబంధించి మీడియేటర్స్ ద్వారా మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. ఇక 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు అనుకోకుండా ఒక కాల్ రిసీవ్ చేసుకోవటం కానీ, లేకపోతే బయటి వ్యక్తుల ద్వారా మీకు ఒక మంచి అవకాశం రావటం కానీ, లేకపోతే మెయిల్ రావటం కానీ, ఈ విధంగా ఏదో ఒక రకంగా ఒక మంచి ఉద్యోగం అయితే మీకు రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ ని మీరు వింటారు. ఈ గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా 3 శుభవార్తలైతే వృషభ రాశి వారు వింటారు. అలాగే 2 కోరికలు అయితే తీరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, సొంతింటి కల. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ అనుభవం ఉండి అలాగే అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు, మీకంటే కింది స్థాయిలో ఉన్నవారు మీకంటే పై స్థాయిలోకి వెళ్తున్నారు, వారు త్వర త్వరగా ప్రమోషన్లు పొందుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఎంతో నిరాశలో ఉన్నట్లయితే ఆ కోరిక మీకు ఈ సమయంలో తీరబోతుంది. మీ యొక్క శ్రమను 2 తర్వాత మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. పై అధికారులు మీ ప్రమోషన్ దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ కోరిక తీరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో రోజులుగా మీకున్న కోరిక, సొంతింటి కల, ఆ కల కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది. మీ బడ్జెట్లో మీరు అనుకున్నట్లుగా ఒక గృహం అయితే మీకు లభించబోతుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ పనులు చేపడదాం అనుకుంటే, అంటే మీకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటే పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మీ సొంతింటి కల అతి త్వరలో మీరు నిజం చేసుకోబోతున్నారు. ఈ విధంగా శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో 3 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా మీకు తీరుతాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరికలు ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ శివ భగవాను నిత్యం ఆరాధించండి. మీకు వీలైనప్పుడల్లా ఆ శివ భగవానుడికి అభిషేకం చేయించండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా కానీ బోలాశంకరుడు మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయించగలుగుతాడు. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం లక్ష్మీ పూజ చేయటం కూడా మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.